హాయ్, వెల్కమ్ టు పర్ణికా మ్యాథ్స్. ఇంటర్ మ్యాథ్స్ 1B మా థర్డ్ చాప్టర్ స్ట్రైట్ లైన్స్. ఎక్సైజ్ 3B లో సెకండ్ రోమన్ దాకా కంప్లీట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో థర్డ్ రోమన్ లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి, ఏమిచ్చారు? ఏ స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ఏ పాయింట్ ఏ. అక్కడ గివెన్ పాయింట్ ఏ ఏమిచ్చారు మా? -2, 1. ఓకే, మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద ఓఎక్స్ ఆన్ ద పాజిటివ్ డైరెక్షన్. పాజిటివ్ డైరెక్షన్ అంటాం అంటే యాంగిల్ ఎంత ఇచ్చారు? తీటా ఈక్వల్స్ టు 30 degrees. ఓకేనా? ఫైండ్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఈజ్ 4 units. క్వశ్చన్ అర్థం చేసుకోండి, మా ప్రాబ్లమ్ సాల్వేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు XY యాక్సెస్ ఉందనుకుందాం. ఇక్కడ ఏ అనేది ఒక పాయింట్ స్ట్రైట్ లైన్ పైన ఉంది. ఇక్కడ ఇలా ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది, -1, -2, ఇక్కడ 1 ఉందనుకుందాం. ఇలా ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతుందంటమా, దీంతో యాంగిల్ మేక్ చేస్తుంది కదా, అది వచ్చి యాంగిల్ 30 degrees అంట. ఇలా పాస్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏ అనే పాయింట్ ఇచ్చాడు, దీని నుంచి 4 units ఇటు ఒక పాయింట్, 4 units అటు ఒక పాయింట్, అంటే 4 units డిస్టెన్స్. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇది పి అనుకుందాం, ఇది పి డాష్ అనుకుందాం. ఈ పి డాష్ వాల్యూస్ కనుక్కోమన్నారు. ఇప్పుడు క్వశ్చన్ చదవండి, అర్థమవుతుంది. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఏ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ది ఓఎక్స్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. ఇఫ్ ద ఫైండ్ ద పాయింట్ ఆన్ ద స్ట్రైట్ లైన్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఈజ్ 4 units. ఇక్కడ నుంచి ఏ నుంచి ఇట్లా 4 units, ఇక్కడ ఒక 4 units, ఈ పాయింట్ని కనుక్కోమన్నారు. పీక్యూ అనుకోండి, లేదా పీపీ డాష్, మీ ఇష్టం, ఏదైనా అనుకోండి, నో ప్రాబ్లం. సరే, పీక్యూ అనుకుందాం. ఈ పీక్యూ పాయింట్స్ని మనం కనుక్కోవాలి. దీనికోసం మనకు పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఏంటి? x=x1+r cos θ, y=y1+r sin θ. ఇక్కడ ఇచ్చింది r వాల్యూగా తీసుకుందాం, r = 4 units. ఇప్పుడు 4 అంటే డిస్టెన్స్, ఒకసైడ్ +4, ఇటు సైడ్ -4 తీసుకుంటాం కదా, అలాగే తీసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఇఫ్ r = +4 అనుకోండి, ఇఫ్ r = 4 ఫస్ట్ కేసులో. ఓకేనా? అప్పుడు ఇది x1 y1 మా, x = x1+r cos θ, y = y1+r sin θ. ఇదే కదమ్మా ఎక్స్కి వైకి వాల్యూ. ఇప్పుడు x1 వాల్యూ ఎంత? -2, ప్లస్ r 4 కదా, cos ఆఫ్ తీటా ఎంత? 30 degrees. -2 + 4 ఇంటూ cos 30 ఎంత? 0 1/2. ఇక్కడ చూడండి మా, 0 1/2, 1/√2, √3/2, 1. ఇవి సైన్ వాల్యూస్, దేనికి? 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. అవునా? ఇప్పుడు కాజ్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి రివర్స్, 1 √3/2, 1/√2, 1/2, 0. కాజ్ 30 వాల్యూ ఎంత? √3/2. క్యాన్సిల్ చేయొచ్చా, 2 1s, 2 2s, ఏమొచ్చింది? -2 + 2√3. ఓకేనా? ఎక్స్ వాల్యూ వచ్చేసిందా? అలాగే వై వాల్యూ కనుక్కుందామా. వై వన్ ఎంతమా? 1 + r = 4, సైన్ ఆఫ్ 30 degrees. 1 + 4 ఇంటూ సైన్ 30 వాల్యూ చూడండి ఎంత? 1/2. 2 1s, 2 2s, అంటే 1 + 2. 1 + 2 ఎంత? 3. దే ఫోర్ x, y = -2 + 2√3, 3. ఒక పాయింట్ వచ్చేసింది. ఇంకొకటి, ఇలా +4 లో ఇక్కడ -4 తీసుకోవాలి కదా. ఇఫ్ r = -4, r = -4 అయితే ఇది సెకండ్ కేసు అనుకుందాం. అప్పుడు x వాల్యూ వై వాల్యూ కనుక్కుందాం. x = x1 + r cos θ. x1 వాల్యూ ఎంత? -2 - 4 cos 30 degrees. -2 - 4 × cos 30 అంటే √3/2. మళ్ళీ 2 1s, 2 2s, -2 - 2√3. అంతేనా? అలాగే y = y1 + r sin θ. y1 వాల్యూ ఎంతమా? 1 + r వాల్యూ ఎంత? -4 సైన్ ఆఫ్ 30 degrees. 1 - 4 × 1/2. 2 1s, 2 2s, 1 - 2. 2 లో 1 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. దేర్ ఫోర్ x, y =
మైనస్ టూ కమా మైనస్ టూ రూట్ త్రీ కమా మైనస్ వన్, రెండు పాయింట్స్ వచ్చాయా, ఇక్కడ రాయండి. దేర్ఫోర్ ద పాయింట్స్ ఆన్ ద స్ట్రైట్ లైన్ ఆర్, ఒకటి వచ్చి మైనస్ టూ ప్లస్ టూ రూట్ త్రీ కమా త్రీ అండ్ మైనస్ టూ కమా మైనస్ టూ మైనస్ టూ రూట్ త్రీ కమా మైనస్ వన్. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. సో మళ్ళీ ఒక్కసారి చూద్దామా, చూడమ్మా ఒక పాయింట్ ఇచ్చారు, స్ట్రైట్ లైన్ పైన ఒక పాయింట్ ఇచ్చారు, దాని నుంచి ఫోర్ యూనిట్స్ డిస్టెన్స్లో ఇంకో పాయింట్ ఉందంట, ఆ పాయింట్ని కనుక్కోవాలి. ఇట్లా ఒక ఫోర్ యూనిట్స్ డిస్టెన్స్, వెనక్కి ఒక ఫోర్ యూనిట్స్ డిస్టెన్స్, ఇది ప్లస్ ఫోర్గా ఇది మైనస్ ఫోర్గా తీసుకుంటాం. ఇక్కడ పాయింట్ ఏ అనేది కూడా స్ట్రైట్ లైన్ పైనే ఉంది, ఈ యాంగిల్ మేక్ చేస్తూ ఉండే యాంగిల్ వచ్చి 30 degrees అని ఇచ్చారు. ఒకసారి ప్లస్ ఫోర్గా ఒకసారి మైనస్ ఫోర్గా తీసుకుంటాం. ఈ వాల్యూస్ని బట్టి మనం ఏ ఫార్ములా యూస్ చేస్తాం, పారామెట్రిక్ ఈక్వేషన్ ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కస్ తీ, వై ఈక్వల్స్ టు వై వన్ ప్లస్ ఆర్ సైన్ తీటా. ఒకసారి ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఫోర్, ఆర్ ఈక్వల్స్ టు మైనస్ ఫోర్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. చాలా సింపుల్ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. నేను క్వశ్చన్ చూడండి, మా ఏమిచ్చారు, ఫైండ్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ 3x-4y-1=0. అంటే ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు, 3x-4y-1=0 అని. విచ్ ఆర్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 units ఫ్రమ్ ద పాయింట్, దీని మీద ఒక పాయింట్ ఉంది 3, 2 అని, దాని నుంచి 5 units డిస్టెన్స్లో ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆ రెండు పాయింట్స్ని కనుక్కోమన్నారు. ఇది ఏ అనుకుంటే ఇది పి పి డాష్, ఇందాక చేసిన ప్రాబ్లం లాగే వస్తుంది మా. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఇచ్చారు, యాంగిల్ ఇవ్వలేదు, కానీ యాంగిల్ కనుక్కోవచ్చు కదా. గివెన్ లైన్ 3x-4y-1=0, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్స్ టు 0, దేర్ఫోర్ స్లోప్ ఎమ్ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా, మైనస్ ఏ బై బి. గుర్తుందా మీకు ఫార్ములా ఇదే కదా, ఎమ్ ఈక్వల్స్ టు మైనస్ ఏ బై బి మైనస్ ఏ వాల్యూ 3/b వాల్యూ -4. అంటే ఎమ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది, స్లోప్ వచ్చేసింది, ఎమ్ ఈక్వల్స్ టు 3/4. ఎమ్ ఈక్వల్స్ టు టాన్ తీటా, అవునా కదమ్మా, ఎమ్ ఈక్వల్స్ టు టాన్ తీటా అని తెలుసు కదమ్మా, ఎమ్ అంత వచ్చింది 3/4, ఈక్వల్స్ టు టాన్ తీటా అండ్ స్లోప్ వచ్చేసిందా. స్లోప్ అంటే ఏంటి, ఎమ్ ఈక్వల్స్ టు టాన్ తీటా కదా, ఇది ఇంకొక ఫార్ములా కదా. అంటే ఎమ్ వాల్యూ ఎంత, 3/4, 3/4 ఈక్వల్స్ టు టాన్ తీటా, టాన్ తీటా వాల్యూ తెలిసింది. కానీ ఫార్ములా ఏంటమ్మా, ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ తీటా వై వన్ ప్లస్ ఆర్ సైన్ తీటా. అంటే కాస్ తీటా సైన్ తీటా వాల్యూస్ కావాలి కదా మనకు, టాన్ తీటా 3/4 అయితే, ఇప్పుడు యాంగిల్ ఇది తీటా అనుకుందాం, ఇది 3/4 అన్నారు, అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, దీనికి ఆపోజిట్ సైడ్ ఇది, అడ్జసెంట్ సైడ్ ఇది, 3/4. ఇది వాల్యూ ఎలా కనుక్కుంటాం, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం. ఇది రఫ్లో చేస్తే చాలు మా, మీరేం చేయనక్కర్లేదు ఎగ్జామ్లో. ఇది రఫ్లో చేసుకోండి, ఇక్కడ ఏబిసి అనుకుందాం, ఈ ఈ సైడ్ ఎలా కనుక్కుంటాము, ఏసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. దేని ప్రకారం, పైథాగరస్ థీరం, 10th నేర్చుకున్నారు కదా, ఏబి స్క్వేర్ అంటే 3 square 9, బీసీ స్క్వేర్ 4 square 16, 9 + 16 = 25. అంటే ఏసీ ఈక్వల్స్ టు ఏమవుతుంది, √25. అంటే ఏసీ ఈక్వల్స్ టు ఎంతమా, 5. దీన్ని బట్టి సైన్ తీటా ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్ అంటే 3/5. కాస్ తీటా ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటనస్ 4/5. సైన్ తీటా కాస్ తీటా వాల్యూస్ వచ్చేసాయా, ఇదంతా రఫ్లో చేసుకోండి మా, ఈ ఫిగర్ కానీ ఇది కానీ అవసరం లేదు, మీకు అర్థమయ్యేలాగా చేసుకోండి, ఓకేనా. చేసినా తప్పేం కాదు, ఏముంది, అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హైపోటనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా 10th, గుర్తుందా మీకు, చాలా ప్రాబ్లమ్స్ చేశాం కదా దీని మీద, సైన్ తీటా కాస్ తీటా వచ్చేసింది. ఇంకేముంది, ఇఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఫస్ట్ కేసులో ఎంత మా డిస్టెన్స్, 5, ఎక్స్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఎక్స్ వన్ ప్లస్ ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్స్ టు వై వన్ ప్లస్ ఆర్ సైన్ తీటా. ఎక్స్ వన్ వాల్యూ ఏంటి, గివెన్ పాయింట్, నేను రాయడం మర్చిపోయాను, మీరు రాసుకోండి, 3, 2, ఇది ఎక్స్ వన్ ఇది వై వన్, ఇక్కడ ఇచ్చారు కదా, ఎక్స్ వన్ అంటే 3 ప్లస్ ఆర్ అంటే 5, కాస్ తీటా వాల్యూ ఎంత,
4/5. Y equals to y1 అంటే ఎంత చూడండి 2 ప్లస్ r అంటే 5, sin theta వాల్యూ ఎంత 3/5. 5 క్యాన్సిల్, 3 + 4 = 5, 6, 7. x = 7. అలాగే ఇక్కడ చూడండి 5 క్యాన్సిల్, 2 + 3, y = 5. దేర్ఫోర్ p = x, y that = 7, 5. ఒక పాయింట్ వచ్చింది. అలాగే ఇంకొకటి ఎలా వస్తుందమ్మా, నేను కింద కింద చేస్తున్నా కాబట్టి, దూరం దూరంగా రాస్తున్నా కాబట్టి ఇంత పెద్దగా ఉంది, చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మా. ఒక్క స్టెప్లో మీరు క్యాల్కులేట్ చేసేయచ్చు కదా, ఇన్ని స్టెప్స్ అవసరం లేదు మీకు. సెకండ్ వన్ చూడండి, ఇఫ్ r = -5 తీసుకోండి. అందరికీ అర్థం అవడం కోసం నేను స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అమ్మా, మీరు డైరెక్ట్ స్టెప్స్ వేసినా నో ప్రాబ్లం. x1 + r cos θ, y = y1 + r sin θ. ఇక్కడ చూడండి x1 వాల్యూ ఎంత 3, -5 cos θ వాల్యూ ఎంత 4/5. 5 క్యాన్సిల్, 3 - 4, 4 లో 3 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో -1. ఇక్కడ y1 వాల్యూ ఎంత 2 ప్లస్ -5 sin θ వాల్యూ 3/5. 5 క్యాన్సిల్, 2 - 3 that = 3 లో 2 పోతే 1. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి మా 3, దానికి సింబల్ ఏంటి మైనస్, సో -1. దేర్ఫోర్ p'=x, y that = -1, -1. p' అన్న అనుకోండి లేదా q అన్న అనుకోండి, మీ ఇష్టం. దేర్ఫోర్ ద పాయింట్స్ ఆన్ ద లైన్ ఆర్ 7, 5 అండ్ -1, -1. అంతే, మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా చిన్న ప్రాబ్లమ్, చాలా ఈజీ ప్రాబ్లం కూడా. నేనేంటంటే స్టెప్ బై స్టెప్ కిందకు రాసుకుంటూ వెళ్ళాను కాబట్టి పేజ్ అంతా అయిపోయినట్లుంది. కానీ మీరు కానీ చేశారనుకో, డైరెక్ట్ స్టెప్స్ వేసేయచ్చు, ఒక 3-4 స్టెప్స్తో ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఇచ్చారు, స్లోప్ కనుక్కోవాలంటే m = -a/b కదా, ఏమొచ్చేసింది m = tan θ. ఇది ఇంకో ఫార్ములా కదా, ఈ స్టెప్ కూడా అవసరం లేదు. tan θ = 3/4. టాన్ తెలిసింది, దాని నుంచి సైన్ కాస్ తెలుసుకోవడం ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీలో 10th స్టాండర్డ్లో నేర్చుకున్నారు కదా. ఇప్పుడు సైన్ కాస్ తెలిసిపోయాయి. ఒకసారి r = +5, ఇంకోసారి r = -5. x = x1 + r cos θ, y = y1 + r sin θ. అంతే, రెండు పాయింట్స్ వచ్చేసాయి. చాలా సింపుల్ కదా, ఫస్ట్ ప్రాబ్లం చేసినట్టే మా సేమ్. అక్కడ డైరెక్ట్ యాంగిల్ ఇచ్చాడు, ఇక్కడ లైన్ నుంచి యాంగిల్ కనుక్కున్నాం. అంతే, అయిపోయిందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. క్వశ్చన్ చూడండి మా, ఏమి ఇచ్చారు, a straight line whose inclination with the positive direction on the x-axis measures in the anti-clockwise sense is π/3 makes positive intercept on the y-axis. ఏం లేదు మా, ఒక స్ట్రైట్ లైన్ ఉంది, యాంగిల్ వచ్చి π/3 అంట. ఇక్కడ y ఇంటర్సెప్ట్ కూడా పాజిటివ్ వాల్యూ అంట. ఇఫ్ ది స్ట్రైట్ లైన్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 4 ఫ్రమ్ ద ఆరిజిన్, ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ కి డిస్టెన్స్ ఎంతంట, 4 యూనిట్స్ అంట. ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్. ఆరిజిన్ నుంచి స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ అంటే p = ఏంటిమా, |c/√a²/b² ఫార్ములా గుర్తుందా, ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటాం. గివెన్ ఇక్కడ ఎంత, θ = π/3, అంటే m = ఏంటి, tan θ, అంటే tan π/3. tan π/3 అంటే ఎంతమ్మా, tan 60 degrees. అంతేనా, tan 60 వాల్యూ ఎంత, √3. స్లోప్ కనుక్కునేసాం. ఇక్కడ ఏమన్నారు, పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ది వై యాక్సిస్, అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ కదా. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఇన్ ద స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈజ్, ఏంటి మా స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ లైన్ కి ఫార్ములా గుర్తుందా, y = mx + c. y = m వాల్యూ ఎంత, √3x + c వాల్యూ నాకు తెలీదు, అదే మనం కనుక్కోవాల్సింది. ఇక్కడ c వాల్యూ కనుక్కొని ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫైండ్ ఇట్స్ ఈక్వేషన్ అంటే ఇది ఆర్డర్లో రాసుకుందాం, √3x, ఈ ప్లస్ వై అట్ సైడ్కి వెళ్తే -y + c = 0. ఇది ఏ మోడల్లో ఉంది, ax + by + c = 0. ఓకే, క్వశ్చన్లో ఏమిచ్చారు, డిస్టెన్స్ 4 ఫ్రమ్ ద ఆరిజిన్, గివెన్ the straight line is 4 units distance from the origin.
దేర్ఫోర్ పి ఈక్వల్స్ ఏమో తెలుమా, మోడ్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదే కదా ఫార్ములా. సి వాల్యూ అంటే సిఏ నాకు తెలీదు, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే ఏ వాల్యూ ఎంత, రూట్ త్రీ హోల్ స్క్వేర్. బి స్క్వేర్, బి వాల్యూ ఎంత, మైనస్ వన్ హోల్ స్క్వేర్. అంటే మోడ్ సి బై రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ త్రీ, మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ వన్. మోడ్ సి బై రూట్ ఆఫ్ ఫోర్ అంటే మోడ్ సి బై రూట్ ఫోర్ వాల్యూ ఎంత, టూ. ఇక్కడ పి అనేది డిస్టెన్స్ ఎంత అని ఇచ్చారు, ఫోర్ యూనిట్స్. అంటే ఫోర్ ఈక్వల్స్ టు మోడ్ సి బై టూ, మోడ్ సి ఈక్వల్స్ టు ఈ టూ డివైడ్ అవుతుంది ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది, ఫోర్ టూ జ ఎయిట్. అంటే సి ఈక్వల్స్ టు ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఎయిట్. ఇక్కడ క్వశ్చన్లో చూడండి, పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద వై యాక్సిస్ అన్నారు. గివెన్ సి గ్రేటర్ దాన్ జీరో, దేర్ఫోర్ సి ఈక్వల్స్ టు ఎయిట్. సి ఈక్వల్స్ టు ఎయిట్ అప్పుడు ఈ ఎయిట్ని ఇక్కడ ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ వన్ అనుకుంటున్నాం, ఈక్వేషన్ వన్ అనుకున్నాము, దీంట్లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమవుతుందమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఈజ్ ఏమవుతుంది, రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో. అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా సింపుల్ ప్రాబ్లమ్ మా. చూడండి, తీటా వాల్యూ ఇచ్చారు, ఎం వాల్యూ తెలిసిపోయింది. ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఎందుకు యూజ్ చేశాను, మనం ఇంటర్సెప్ట్ కనుక్కొని ఈక్వేషన్ కనుక్కోవాలి కాబట్టి. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ యూజ్ చేస్తే ఎం వాల్యూ తెలుసు, సి వాల్యూ తెలీదు. మళ్ళీ ఏమన్నారు, ఫోర్ యూనిట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ అన్నారు. అంటే పి ఈక్వల్స్ టు మోడ్ సి బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇదే కదా ఫార్ములా, ఫ్రమ్ ద ఆరిజిన్ అంటే సి తెలీదు, ఏ స్క్వేర్ ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, పి వాల్యూ ఫోర్ అని ఇచ్చారు, సి వాల్యూ ప్లస్ ఆఫ్ మైనస్ ఎయిట్. కానీ ఇక్కడ క్వశ్చన్లో పాజిటివ్ ఇంటర్సెప్ట్ ఆన్ ద వై యాక్సిస్ అన్నారు కాబట్టి సి ఈక్వల్స్ టు ప్లస్ ఎయిట్ తీసుకుంటే ఈక్వేషన్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్ ఏంది, రూట్ త్రీ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు జీరో. అంతే మన ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ కదా. కంటిన్యూషన్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.